Hi, welcome to Ginus World. Heroes nain oka different variety fry cheyabot nanu. Vegetable fry andi. Tappakunda try chesi chudandi. Alage like cheyandi, share cheyandi, na channel subscribe cheyandi. Ee roju nain cheyaboye recipe aloo barbati. Daniki kavalsina padarthalu adi ela tayar cheyalo chuddam. ఈ రోజు మనం చేయబోయేది ఒక వెరైటీ రెసిపీ, అది ఆలూ బర్బట్టి. దానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెడదాం, అందులోకి నూనె యాడ్ చేద్దాం. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేశాను. నూనె వేడి అయ్యే వరకు వెయిట్ చేద్దాం. నూనె వేడి అయ్యింది, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేద్దాం. దాని తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసినది. ఇది మనం ఓవర్ ఫ్రై చేయకుండా దాన్ని రంగు మారే వరకు కుక్ చేద్దాం. ఇప్పుడు మన ఉల్లిపాయల యొక్క రంగు మారింది, ఉల్లిపాయలు బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి మన బొబ్బర్లు యాడ్ చేద్దాం. 1 కప్పు బొబ్బర్లు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసినది. 1 మినిట్ వరకు మనం ఇది బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మసాలా యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3 పచ్చిమిర్చి రెండుగా కట్ చేసినది. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని మన బొబ్బర్లు కుక్ అయ్యే వరకు మనం ఇదంతా బాగా కుక్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ, ఎక్కువ టైం పట్టదు. ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ తొందరగా చేయగలిగిన ఒక రెసిపీ ఇది. ఇది ఇప్పుడు మనం 5 నిమిషాల వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది, ఇప్పుడు మనం మూత తెరిచి చూద్దాం. చూసారు కదండి, మన బొబ్బర్లు ఇక్కడ బాగా కుక్ అయింది, అలాగే మన ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి మారింది. ఇప్పుడు ఇందులోకి మనం కాస్త మసాలా యాడ్ చేద్దాం. 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయాల్సింది వేయించిన శనగపప్పు పొడి అండి. ఈ వేయించిన శనగపప్పు పొడి చేసుకొని ఇందులోకి యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ ఇక్కడ పొడి చేసుకున్నాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు పొడి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేద్దాం. ఈ వేయించిన శనగపప్పు పొడి లేకపోతే ఆమ్చూర్ యాడ్ చేయొచ్చు, డ్రై మ్యాంగో పౌడర్ అవైలబుల్గా ఉంటే. ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేద్దాం. 3 బంగాళదుంపలు ఇలా జూలియన్ లాగా కట్ చేస్తున్నది, అంటే పొడవుగా కట్ చేసుకున్నదండి. ఇది మనం నీటిలో కాస్త ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసి బాయిల్ చేసినది. ఇది ఓవర్ బాయిల్ చేయకుండా మన బంగాళదుంప సాఫ్ట్ అయ్యేలా ఉంది అని అనిపించినప్పుడు బాయిలింగ్ ఆపేయచ్చు. ఇప్పుడు ఇది మన ప్యాన్లోకి యాడ్ చేసి ఇదంతా మనం బాగా మిక్స్ చేద్దాం. రుచికి సరిపడినంత ఉప్పు ఉందా లేదా అని చూసుకోవాలి. నేను ఇక్కడ కాస్త ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేద్దాం. ఇది ఇప్పుడు మనం మూత పెట్టకుండా తెరిచి కుక్ చేసుకుందాం. 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఇక్కడ 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన టేస్టీ ఆలూ బర్బట్టి ఇక్కడ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత తొందరగా మనకి ఇది రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇది కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు మన టేస్టీ ఆలూ బర్బట్టి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది ఒక సైడ్ డిష్గా చాలా మంచిదండి. చపాతీకి కానీ రైస్ కానీ ఒక సైడ్ డిష్గా బాగా వెళ్తుంది. తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీలతో మీ ముందుంటాను. జీను.